ఓకే హాయ్ స్టూడెంట్స్ టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ క్వశ్చన్ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ త్రీ టూ అండ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఓకేనండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ టు సో ఫిఫ్టీ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ త్రీ టూ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ టు సో ఫిఫ్టీ ఓకేనండి సో ఫస్ట్ క్వశ్చన్ అంటే నథింగ్ బట్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్కి వెళ్దాం రండి సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేసిడ్ క్వశ్చన్ అండి లెటర్ బై లెటర్ లెటర్ బై లెటర్ ఉన్న డిఫరెన్స్ని డిరైవ్ చేసుకొని మనం ఆన్సర్ పికప్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది ఓకే సో బి కరెస్పాండ్ చూడండి డి బీ హెచ్ ఆ నెంబర్స్ ప్రజెంట్ చేస్తున్నాను టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ టెన్ రావాలా అంటే మన ఆన్సర్ జేతో స్టార్ట్ అవ్వాలి జేతో స్టార్ట్ అయిన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో లేదు కాబట్టి ఎలిమినేషన్ రిమైనింగ్ ఏంటంటే మనకి అవకాశం పాజిబుల్ట్ ఉంది నెక్స్ట్ సెకండ్ లెటర్ ఈ జీ కే క్యూ ఈ కరెస్పాండింగ్ ఫైవ్ జీ కరెస్పాండింగ్ సెవెన్ కే కరెస్పాండింగ్ లెవెన్ క్యూ కరెస్పాండింగ్ సెవెంటీన్ డిఫరెన్స్ టూ డిఫరెన్స్ ఫోర్ డిఫరెన్స్ సిక్స్ డిఫరెన్స్ ఎయిట్ సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కరస్పాండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు వై సో అవర్ ఆన్సర్ ఈజ్ జే వై ఉండాలండి సో ఫస్ట్ ఆప్షన్ ఒక ఆన్సర్ ఓకేనండి సో లెటర్ సిరీస్ కాబట్టి కేవలము సీక్వెన్స్ లో లెటర్కి లెటర్కి మధ్య ఉన్న సో డిఫరెన్స్ అని డిరైవ్ చేయండి లెటర్ యొక్క నెంబర్ను ప్రజెంట్ చేయండి డిఫరెన్స్ అని డిరైవ్ చేసుకుని ఆన్సర్ ఇది వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి సెవెన్ ఇన్స్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ యాష్ డ్యాష్ అని ఇచ్చారు యాక్చువల్ అనమాట ఓకేనా వన్ అండ్ టూ ఇచ్చాడు త్రీ ఫోర్ మనమే కనుక్కోవాలి త్రీ కనుక్కోవాలా ఫోర్ కనుక్కోవాలి జనరల్గా త్రీ కూడా ఇస్తాడు ఫోర్ మనం కనుక్కుంటా ఉంటాం బట్ ఏంటంటే వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న పేరు ఆప్షన్లు ఎక్కడన్నా కనుక్కోమన్నాడు సెవెన్ ఇస్ ఇస్టు ఫిఫ్టీ సిక్స్ అంటే సెవెన్ మీన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ అండి ఫిఫ్టీ సిక్స్ అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అండి సెవెన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ సిక్స్ ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ సేమ్ లాజిక్ ఆన్సర్ మనం సో పికప్ చేస్తే ఆప్షన్లో సో కాబట్టి నైన్ నైన్ స్క్వేర్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ నైన్ ఒక థర్డ్ ఆప్షన్ ఒకటే మనకి ఆ ఆ కాన్సెప్ట్లో మనకి మ్యాచ్ అవుతుంది దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఎన్ను ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ బ్లడ్ రిలేషన్స్ కోసండి దేవ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ స్నేహ దేవ్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ స్నేహ ఓకే స్నేహ అంటే దట్ మీన్స్ లేడీ నేమ్ కాబట్టి ఓకేనా అండ్ సన్ ఆఫ్ మాయంక్ అండ్ సన్ ఆఫ్ మాయంక్ సన్ ఆఫ్ మాయంక్ అంటే వీళ్ళిద్దరు సిబ్బిలింగ్స్ తోడబుట్టిన వాళ్ళు స్వాతి ఈస్ ది సిస్టర్ ఆఫ్ స్నేహ స్వాతి ఈస్ ది సిస్టర్ ఆఫ్ స్నేహ ఓకే టోటల్గా ఈ ముగ్గురు సిబ్బిలింగ్స్ అంటే తోడబుట్టిన వాళ్ళు హౌ ఈజ్ మాయంక్ రిలేటెడ్ టు స్వాతి మాయంక్ అనే పర్సను సో స్వాతికి ఏమవుతారు సన్ కాదు బ్రదర్ కాదు దెన్ ఎస్ ఫాదర్ దెన్ సిస్టర్ కాదు సో అవర్ ఆన్సర్ ఈజు సో ఫాదర్ అంటే మాయంకనగానే కొంత డౌట్ వస్తుంది అది లేడీ నేమా జెంట్ నేమ్ అనేది ఇలాంటి సందర్భంలో మనం డిపెండింగ్ పాన్ ఆప్షన్లో ఆ పర్సన్ ఫాదర్ అవుతారా మదర్ అవుతారా ఆప్షన్ ఏదైనా కానీ ఒకటే ఉంటుందండి దాన్ని బేస్ చేసుకొని మనం జెండర్ డిసైడ్ చేసుకోవచ్చు సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఫాదర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ దిస్ ఈజు అథమేటిక్ ప్రాబ్లమ్స్ అండి ఏజెస్ ప్రాబ్లమ్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ అంటే సన్ యొక్క ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ యొక్క ఏజ్ సో ట్వైస్ అన్నాడు కాబట్టి టూ ఎక్స్ ఫైవ్ ఇయర్స్ ఎగో అన్నాడు ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కిందట సో ద ఫాదర్స్ ఏజ్ వాజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ సన్ సన్తో కంపేర్ చేస్తే త్రైస్ అంట త్రైస్ కాబట్టి ఆ త్రీ ఎట్ ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసామనుకోండి యాక్చువల్గా టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం సింప్లిఫై చేస్తే అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో టెన్ మన ఆన్సర్ అనమాట ఓకేనా సో టెన్ ఇయర్స్ అవర్ ఆన్సర్ ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటే మనకి ఏంటంటే ఎక్స్ ఎక్స్ అంటే దట్ మీన్స్ సన్ సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇయర్స్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ దిస్ ఈజ్ సో మిర్రర్ రిఫ్లెక్షన్ అండి మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ కానీ క్వశ్చన్లో మిర్రర్ యొక్క స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా కానీ మిర్రర్ ఇమేజ్ మిర్రర్ యొక్క స్టేటస్ కానీ రిప్రజెంట్ చేయకపోతే సో లాటరల్ రివర్స్ లాటరల్ రివర్స్ ఏమో మిర్రర్ రిఫ్లెక్షన్ ఇన్వర్స్ రివర్స్ ఏమో వాటర్ రిఫ్లెక్షన్ సో కాబట్టి దీన్ని ఇలా రివర్స్ చేయాలి ఇలా రివర్స్ ఇలా రివర్స్ చేయాలి ఇలా రివర్స్ చేస్తే మనకి ఏంటంటే సో ఈ డాటర్ లైన్స్ ఇలా వస్తే డాట్ పిన్ డాట్ మాత్రం అట్టే ఉంటుంది డాట పిన్ అట్టే ఉంటుంది ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఇలా రివర్స్ అవ్వాలి యాక్చువల్గా ఇలా రివర్స్ అవ్వాలో ప్లస్ మనకి ఏంటంటే ఈ లైన్స్ కూడా ఇలాంటిప్పుడు మనకి ఇలా ఇలా రావాలి ఇలా రావాలో డాటెడ్ పిన్ అలా ఉండాలి సో ఆప్షన్ ఈజు ఎస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ ఏంటంటే సో ల్యాటరల్ రివర్సా ఇన్వర్స్ రివర్సా ఎందుకంటే మిర్రర్ రిఫ్లెక్షన్ మనకి ఏంటంటే ఎప్పుడైనా మిర్రర్ యొక్క స్టేటస్ చెప్పబోతే ల్యాటరల్ రివర్స్ ఏమో మిర్రర్ రిఫ్లెక్షన్ అంటారు ఇన్వర్స్ రివర్స్ ఏమో వాటర్ రిఫ్లెక్షన్ అంటారు ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా ఫైవ్ కి ఎయిట్ కి ఎయిటీ నైన్ కి మధ్య ఏ కరస్పాండింగ్ లాజిక్ అయితే ఉందో సేమ్ లాజిక్ సేమ్ రిజంబల్ రిజంబల్స్ ఉన్న ఆన్సర్ ఆప్షన్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా ఏం చేశాడంటే ఈ నెంబర్లో మనకైందంటే సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ డిజిట్స్ అనమాట ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ దెన్ ఎయిట్ స్క్వైర్ సిక్స్టీ ఫోర్ ఈ రెండింటిని సమ్ చేస్తే సో ఎయిటీ నైన్ ఫస్ట్ రెండు నెంబర్లని సో స్క్వైర్ చేసి సమ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే సెవెన్ స్క్వేరు టెన్ స్క్వేరు సో వన్ ఫార్టీ నైన్ టూ స్క్వేరు ఫైవ్ స్క్వేరు నో మన ఆన్సర్ కాదు త్రీ స్క్వేరు ఫోర్ స్క్వేర్ నో మన ఆన్సర్ కాదు ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ ఈ రెండు చేస్తే వన్ ఫార్టీ నైన్ థర్డ్ నెంబర్ సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ డిజిట్స్ ఓకే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ నెంబర్ అనాలజీ సిక్స్టీన్కి సిక్స్టీ ఫోర్కి ఎయిట్కి మధ్య ఏ కరెస్పాండింగ్ లాజిక్ అయితే ఉందో సేమ్ లాజిక్ ఉన్నా సో ఆన్సర్ మనకు ఆప్షన్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఏం చేశారంటే ఈ నెంబర్లో ఏం చేశారంటే చూడండి అంటే మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు యాక్చువల్గా సపోజ్ సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని మనము మల్టిపుల్ చేస్తే సో వన్ ట్వంటీ ఎయిట్ దాన్ని బై టూ చేస్తే సిక్స్టీ ఫోర్ సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి రిమైనింగ్ అదే లాజిక్తో ఉన్న ఆప్షన్ ఏ ఆప్షన్ కూడా లేదండి దట్ ఈజ్ వై ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి వన్ అండ్ టూ మధ్య ఉన్న కరస్పాండ్ రిలేషన్ త్రీ అండ్ ఫోర్కి ఎస్టాబ్లిష్ చేయాలి అది కేవలం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ యొక్క వాల్యూని ప్రజెంట్ చేసి ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్ మధ్య ఉన్న డిఫరెన్స్ సీక్వెన్సే మన ఆన్సర్ అవుతుంది ఒకవేళ డిఫరెన్స్ అనేది కానీ మనకు అప్రోచ్ కాకపోతే ఇంకేదైనా సో ఆల్టర్నేటివ్ లాజిక్కి వెళ్తామండి ఓకే సో బీ కరస్పాండింగ్ టూ ఈ కరస్పాండింగ్ ఫైవ్ హెచ్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కరస్పాండింగ్ సిక్స్ జే కరస్పాండింగ్ టెన్ ఎన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ ఫోర్టీన్ టూ సిక్స్ ప్లస్ ఫోర్ ఫైవ్ టెన్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ అండి ఓకేనా సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే ఐ అంటే నైన్ అండి నైన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ థర్టీన్ కరెస్పాండ్ లెటర్ ఎం మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి అన్ని ఆన్సర్లు కూడా ఎంతో స్టార్ట్ అయినాయి తర్వాత ప్లస్ ఫైవ్ అన్నాడు ఎల్ అంటే ట్వల్ ట్వల్వ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ సెవెంటీన్ సెవెంటీన్ కరస్పాండింగ్ క్యూ ఉండాలి ఎంక్యూ ఎంక్యూ ఎంఓఎ ఎంఓ ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది యాక్చువల్గా ఓ అంటే ఫిఫ్టీన్ ఓ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు యూ అవర్ ఆన్సర్ ఈజ్ ఎంక్యూ యూ అవర్ ఆన్సర్ ఓకేనండి కేవలం డిఫరెన్స్ ప్లస్ త్రీ సారీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ డిఫరెన్స్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ దిస్ ఈజ్ సిలాజమ్ క్వశ్చన్ అండి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఆర్ బేర్స్ బేర్స్ ఆల్ ఆర్ హార్సెస్ ఓకే దెన్ కంక్లూజన్స్ వెళ్దానండి ఫస్ట్ కంక్లూజన్ సమ్ బేర్స్ ఆర్ కాక్స్ ఎస్ ఆల్ కాక్స్ ఆర్ బేర్స్ అయితే కన్వర్షన్ లో సమ్ బేర్స్ ఆర్ కాక్స్ ఆబ్వియస్లీ రైట్ ఫస్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది సెకండ్ ఆన్సర్ సమ్ హార్సెస్ ఆర్ కాక్స్ ఎస్ కన్వర్షన్లో సమ్ హార్స్ ఆర్ కాక్స్ ఎస్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది థర్డ్ ఆన్సర్ ఆల్ కాక్స్ ఆర్ హార్సెస్ కాక్స్ అన్నీ మనకి ఏంటంటే బేర్స్లో ఉన్నాయి బేర్స్ అన్నీ హార్స్లో ఉన్నాయి కాబట్టి ఆల్ కాక్స్ ఆర్ హార్స్ ఎస్ త్రీ కూడా ఫాలో అవుతుంది ఆల్ వన్ టూ త్రీ ఫాలో అవర్ ఆన్సర్ ఈజ్ ఆల్ వన్ టూ త్రీ ఫాలో సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి ఇలా ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్స్ ఏంటంటే పాజిటివ్గా ఉంటే ఆన్సర్స్ కూడా పాజిటివ్గా రావాలి దట్టు మనకి ఏంటంటే సో బై డిఫాల్ట్ మిడిల్ టర్మ్ తో కనెక్ట్ అవుతుంది వన్ ఐటమ్ బిలాంగ్స్ టు సెకండ్ అండ్ సెకండ్ ఐటమ్ బిలాంగ్ థర్డ్ ఐటమ్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్లన్నీ అన్నీ గానే వస్తాయండి ఓకే ఆల్ ఫాలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఓకేనండి ఓకే చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి జనరల్గా ఇప్పుడైనా కానీ ఇలా మనకి ట్రయాంగిల్ ఇచ్చి ఒక ఈక్విలేట్ ట్రయాంగిల్ ఇచ్చి ఇలా సెంటర్లో కానీ లైన్ కానీ డ్రా చేస్తే లోపల రెండు ఈక్విలే ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదండి అవుటర్ ఏమో ఒక ఈక్విలే ట్రయాంగిల్ సో అవుటర్ ఈక్విలే ట్రయాంగిల్ ఒకటి లోపల ఏంటంటే సో వన్ ప్లస్ టూ సో కాబట్టి రెండు అనమాట ఇదొకటి ఇదొకటి అవుటర్ ఒకటి కాబట్టి టోటల్గా వన్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు త్రీ అలాగా నేను ప్రీవియస్ పేపర్లో కూడా మీకు చెప్పున్న షార్ట్ కట్ ఓకేనా కాబట్టి ఇందులో మూడు వస్తాయండి ట్రాంగిల్స్ ఇందులో మూడు ట్రాంగిల్స్ వస్తాయి మూడు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఆరు వచ్చేస్తాయండి ఓకేనా అంతవరకు ఆరు తర్వాత చూపిస్తాను చూడండి ఈ మొత్తం ఈ మొత్తాన్ని ఇలా కట్ చేస్తే ఇది ఒక పెద్ద ట్రాయింగిల్ అదేవిధంగా ఇది ఒక పెద్ద ట్రాంగిల్ అలాంటివి ఒక రెండు అండి సో సిక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవర్ ఆన్సర్ ఈజు ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ టోటల్గా ఎయిట్ ట్రాంగిల్స్ ఉన్నాయండి అంతే ఇంకంతకన్నా లేవు ఓకేనా ఇలా ఎప్పుడైనా కానీ ఒక ఈక్విలేట్ ట్రయాంగిల్ ఉండి దానికి సెంటర్ లైన్ కానీ డ్రా చేస్తే సో లోపల రెండు ఈక్విలే ట్రయాంగిల్స్ పైన అవుటర్ ఒకటి కాబట్టి వన్ ప్లస్ టూ లెక్కన బల్క్గా ఉండి చేసుకోండి వన్ ప్లస్ టూ త్రీ పైన ఒక త్రీ ఇటు ఒక త్రీ సిక్స్ లోపల ఏంటంటే పెద్ద ట్రయాంగిల్స్ ఏంటంటే స్క్వేర్ షీట్ని డయాగనల్గా లైన్ డ్రా చేస్తే రెండు ట్రయాంగిల్స్ ఫార్మేషన్ అవుతాయి పెద్ద ట్రాంగిల్స్ సిక్స్ ప్లస్ టూ ఈజ్ డైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ దిస్ ఇస్ ద వర్డ్ క్లాసిఫికేషన్ అండి ఇచ్చిన ఫోర్ ఓర్డ్స్లో ఏ త్రీ కరస్పాండింగ్ ఓడ్స్ అయినా కానీ ఒక కామన్ లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ అనే మన ఆన్సర్ అండి ఓకేనా సో బార్క్ అన్నాడు బ్లీట్ అన్నాడు ఫ్రాగ్ అన్నాడు మూ అన్నాడు బేసికల్గా చూస్తే మన ఆన్సర్ వచ్చేందంటే థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ ఫ్రాగ్ అనేది సో వన్ టైప్ ఆఫ్ ఏంటంటే ఎనిమల్ బట్ రిమైనింగ్ సార్ ఏంటంటే డిఫరెంట్ యానిమల్స్ యొక్క సౌండ్స్ అనమాట వాటి యొక్క అరుపులు అంటే డిఫరెంట్ యానిమల్స్ వాటి వాటిని అవి అరిచే విధానాన్ని అనమాట అరిచే విధానం సో బార్క్ అని సపోజ్ నథింగ్ బట్ ఏంటంటే సో సపోజ్ మనకు డాగ్ ఉంది డాగ్ చేసే సౌండ్ అంటే అరిచే విధానాన్ని బార్క్ అంటారండి అట్లా రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ యానిమల్స్ యొక్క చేసే సౌండ్స్ అండి బట్ ఏంటంటే ఫ్రాక్ ఈస్ ద డైరెక్ట్గా ఎనిమల్ దట్ ఈస్ ద డిఫరెంట్ వన్ సో ఆన్సర్ ఈస్ ఫ్రాగ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ సో దిస్ ఈజు అనాలజీ క్వశ్చన్ అండి సో వన్ అండ్ టూ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు టాయిస్ ఈస్ టు రెపటైల్ బేసికల్గా గా టాయిస్ బిలాంగ్స్ టు రెపటైల్ ఫ్యామిలీ అండి అదే లాజిక్ తో ఆన్సర్ చూద్దాము స్నేక్ యాంఫీబియన్ కాదు మన ఆన్సర్ కాదు నెక్స్ట్ షార్క్ మామూలు మన ఆన్సర్ కాదు స్పైడరు రెపటైలు కాదు మన ఆన్సర్ కాదు సో స్నైల్ సో మొలస్క్ సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ స్నైల్ అంటే నత్తండి అండి సో తెలుగులో ఈస్ బిలాంగ్స్ టు మొలస్క్ ఫ్యామిలీ అండి ఏ విధంగా టాటాయిస్టైల్ ఫ్యామిలీలో స్నైల్ ఏంటంటే బిలాంగ్స్ టు మొలస్క్ ఫ్యామిలీ అవర్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్త్ నెంబర్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ సో థర్టీ ఎయిట్ ఓకే సో దిస్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ సో ఇంటర్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి అకార్డింగ్ టు బాట్మాస్ ప్రకారం మనం వర్కౌట్ చేయాలా ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని ఈక్వేషన్లో మనం ఇంటర్ చేంజ్ చేస్తే ఇజీక్వల్ట్ తర్వాత థర్టీన్ అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది అడుగుతున్నాడు యాక్చువల్ అనమాట దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి యాక్చువల్గా సపోజ్ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న సో సింబల్స్ని మనము సబ్చ్యూట్ చేసి ఇంటర్ చేంజ్ చేసామనుకోండి వాల్యూ సాటిస్ఫై అయితే ఓకే వెల్ అండ్ గుడ్ లేదంటే అదర్ సెకండ్ ఆప్షన్ లేదంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ ఆప్షన్ క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళిపోతాము బట్ నేను వర్క్ అవుట్ చేశాను కాబట్టి చెప్తున్నాను దానికి థర్డ్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ మనం చేంజ్ చేస్తే సో ఇజీక్వల్ తర్వాత థర్టీన్ సాటిస్ఫై చేసి చూపిస్తాను అండి ఈ సింబల్స్ని సబ్ టూట్ చేద్దాం ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ మైనస్ ట్వంటీ ఇంటూ దగ్గర డివైడ్ బై డివైడ్ బై నెక్స్ట్ ఏంటంటే డివైడ్ బై దగ్గర ఇంటూ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ సాటిస్ఫై కావాలి సో ఓకే ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ మైనస్ ట్వంటీ డివైడ్ బై టెన్ ఇంటూ ఫైవ్ సో అకార్డింగ్ టు బాట్మాస్ సో బాట్మాస్లో ఏంటంటే డివిజన్ అండ్ మల్టిప్లేషన్ రెండు కలిసి రెండింటినీ మన సెమెంటర్స్ ఒకేసారి చేసుకోవచ్చండి ఓకే చూడండి ఫైవ్ టూసు టూ టెన్స్ ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మైనస్ టెన్ ఇస్ ఈక్వల్ టు థర్టీన్ సో ఒక ఆన్సర్ అయితే థర్టీన్ సాటిస్ఫై అవుతుంది సో ఇచ్చిన ఆప్షన్ లో థర్డ్ ఆప్షన్ ఉన్న సింబల్స్ మనం సబ్ట్యూట్ చేస్తే సో క్వశ్చన్ మ్యాచ్ అవుతుందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ దిస్ ఇస్ లెటర్ ఆర్ట్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ అండి ఇచ్చిన గ్రూప్లో ఉన్న రియల్గా అయితే అన్ని లెటర్స్ని మనం కన్సిడర్ చేస్తూనే ఆన్సర్ చేయాలా కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే అన్ని లెటర్స్ని కన్సిడర్ చేసి చేయాల్సిన రిక్వైర్మెంట్ ఒక్కోసారి ఉండకపోవచ్చు అండి సో చెక్ చేస్తాను చూడండి యాక్చువల్గా ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్ క్యూ తీసేసి ఆర్ ఇచ్చాడు ఎం తీసేసి ఎన్ ఇచ్చాడు డి తీసేసి ఈ ఇచ్చాడు బట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉన్న ఎస్టీ ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ కాన్సిక్యూటివ్ ఉన్నాయి రిమైనింగ్ గ్రూపుల్లో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ వెళ్ళిపోతా ఉన్నాడండి సో కాబట్టి ఏంటంటే అవర్ ఆప్షన్ ఈజు థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ రియల్గా చెక్ చేసే పని మొత్తం ఎలా చెక్ చేయాలి చూపిస్తాను చూడండి కేఐ ఉంది కదండి వాటి యొక్క లెటర్ వాల్యూ సిక్స్టీను ఎయిటీన్ లెవెను నైన్ రిలేషను సో ప్లస్ టూ దెన్ మైనస్ సెవెన్ దెన్ మైనస్ టూ అది రిలేషను అన్నిట్లో ప్లస్ టూ మైనస్ సెవెన్ మైనస్ టూ అట్లా వస్తుంది బట్ దాంట్లో మాత్రం మనకు డిఫరెన్స్ వస్తుంది ఇలా ఇలా కన్సిడర్ చేసి చేయాలి కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేకుండా ర్యాండమ్ సెలక్షన్ ఉన్నా టూ చెక్ చేసుకున్నా కానీ మనకు ఆప్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఒక ఆప్షన్ ఈజ్ ఏంటంటే సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఇన్ ఏ సడన్ కోల్డ్ లాంగ్వేజ్ గ్లూకోజ్ ఈజ్ రిటన్ యాస్ డిజేటీ సిపి పియూహెచ్ ఓకే చెక్ చేద్దానండి ఏమి ఇచ్చాడంటే సో మనకి ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎల్యుఎస్ఈ గ్లూకోజ్ ఈస్ కోర్డెడ డి జే టి సి మొత్తం గ్లూకోజ్లో మనకి సెవెన్ లెటర్స్ ఉన్నాయండి మిడిల్ లీటర్ మాత్రము ఇక్కడ కూడా మిడిల్ లెటర్ మాత్రము కామన్గా అలాగే ఉంచేశాడు సిసిగా ఉంచేశాడు రిమైండ్ చూడండి జీ కరెస్పాండ్ డి అంటే ఇదేమో సెవెన్ అదేమో ఫోర్ అంటే మైనస్ త్రీ ఇదేమో ట్వెల్వ్ అదేమో టెన్ జే అంటే టెన్ మైనస్ టూ ఇదేమో ట్వంటీ వన్ అదేమో ట్వంటీ మైనస్ వన్ ఇదేమో జీరో జీరో అంటే అదే లెటర్ వచ్చేస్తుంది అనమాట దెన్ ఓ కరెస్పాండింగ్ పి అంటే ప్లస్ వన్ ఎస్ కరెస్పాండింగ్ యూ అంటే టీది ఎస్ యూ అంటే ప్లస్ టూ ఈకి ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ఇది వాటి చేసిన ఆపరేషన్ అండి మిడిల్ లెటర్కి మాత్రము జీరో అదే లెటర్ సో డమ్ చేస్తున్నాడు ఫస్ట్ పార్ట్లో ఉన్న త్రీ లెటర్స్కి ఏమో మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ సెకండ్ పార్ట్లో లెటర్స్కి ఏమో ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే ఒకసారి చూడండి ఆర్ ఆర్గా ఉండాలా ఓకే ఆర్ ఆర్గా ఉన్న ఆన్సర్ మనకి సో ఫస్ట్ ఆప్షన్లో అవకాశం ఉంది సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు థర్డ్ ఆప్షన్లో ఛాన్స్ ఉంది ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు పిఎస్బి అన్నాడు పిఎస్బి అన్నాడు రెండింటిలో ఎప్పుడైనా కానీ మనకు రెండు రెండు ఆన్సర్లు ఎలిమినేట్ అయ్యి రెండు ఆన్సర్లు మిగిలితే రెండిట్లో కామన్గా ఉన్న లెటర్ ఏ లెటర్ ఎప్పుడు చెక్ చేయొద్దు డిఫరెన్స్ లెటర్ చెక్ చేయాలి ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి పిఎస్బి పిఎస్బి కామన్గా ఉంది సారీ ఇక్కడ పిఎస్బి పిఎస్బి కామన్గా ఉంది ఆర్ కామన్గా ఉంది పి ఉంది యూ ఉంది హెచ్ ఉంది పి ఉంది వి ఉంది కాబట్టి సో వెనక నుంచి మనం సెకండ్ లెటర్ సో లాస్ట్ బట్ వన్ చెక్ చేసామనుకోండి ఒకసారి చూడండి యాక్చువల్గా అక్కడ ఏం రావాలంటే యాక్చువల్గా సో ప్లస్ టూ రావాలి అంటే చూడండి ఎస్ ఉంది ఎస్కి ప్లస్ టూ అండి దట్ మీన్స్ ఏం రావాలండి యాక్చువల్గా టీటీఎస్ యూ రావాలా కాబట్టి యూ ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే వన్లో ఉంది కానీ త్రీలో వి ఉంది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కానీ సో వాడు ఇచ్చిన బోర్డులో పూర్తిగా లాజిక్ని మాత్రం ఐంటిఫై చేయాలా మనకిచ్చిన వర్డ్లో మాత్రము సో లాజిక్ని ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అప్లై చేస్తూ రెస్పాన్స్ మీద డిపెండ్ అవుతూ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది అట్టు స్పీడ్గా వస్తుంది యాక్యురేట్ ఆన్సర్ వస్తుందండి దానివల్ల మనకు టైం కూడా వేస్ట్ కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ హార్ట్ అన్నాడు బాడీ అన్నాడు హౌస్ అన్నాడు దిస్ ఈజ్ లాజికల్ విన్ డయాగ్రమ్ క్వశ్చన్ అండి ఇచ్చిన మూడు పదాల మధ్య కరస్పాండింగ్ మీనింగ్ని మనము సో కనెక్ట్ చేస్తూ సో సూటబుల్ అని మనం రిప్రజెంట్ చేయాలి ఓకేనా సో హార్ట్ టు బాడీ అన్నాడు హార్ట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బాడీ అండి హార్ట్ అనేది మనకు బాడీలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అండి కాబట్టి హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు బాడీ లేదంటే హార్ట్ ఈస్ సిట్యుయేటెడ్ బాడీ ఉండాల నెక్స్ట్ హౌస్ అన్నాడు అది ఎంటైర్ డిఫరెంట్ హౌస్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ సంబంధం లేదు కాబట్టి వన్ ఐటమ్ బిలాంగ్స్ టు సెకండ్ ఐటమ్ అండ్ థర్డ్ ఐటమ్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ సో అవర్ ఆప్షన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ బుక్ ఈస్ కోటెడ్ యాజ్ టూ డబల్ ఫోర్ డబల్ వన్ అండ్ ఈక్వేషన్ ఈస్ కోడెడ్ యాజ్ టూ వన్ సెవెన్ ఫైవ్ వన్ టూ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ దెన్ హౌ విల్ ఫుట్బాల్ ఈస్ కోడెడ్ యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు లాజిక్ గమనించండి ఒకసారి ఈ క్వశ్చన్లో మంచి లాజిక్ సో ఎట్లా ఎస్టాబ్లిష్ చేశాడు చెప్తాను వినండి జనరల్గా గా మనకు ఏంటంటే ఆల్ఫాబెట్స్లో టూ కేటగిరీస్ వవెల్స్ కాన్జోనెంట్స్ ఓకేనా వెవెల్స్ అంటే ఏఈఐఓయు వెవెల్స్ రిమైనింగ్ ట్వంటీ వన్ కాన్జోనెంట్స్ అండి ఓకేనా వెబెల్స్ అన్నప్పుడు ఒకసారి చూడండి వెవెల్స్ అన్నప్పుడు ఏ ఈ కి నెంబర్ ఆర్డర్ ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంతేగాని లెటర్ యొక్క వాల్యూ కాదండి వవల్స్ ఆర్డర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట కాబట్టి ఆ క్వశ్చన్లో ఎక్కడ వవల్ వచ్చినా వవల్ యొక్క కరెస్పాండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్స్ ఇస్తున్నాడు కాన్సనెంట్ ఎక్కడ వచ్చినా దాని యొక్క రియల్ వాల్యూ ప్రజెంట్ చేస్తున్నాడు ఓకే చూడండి బి అంటే రియల్గా టూ అండి ఓ అంటే ఓ అంటే ఆర్డర్ ఆర్డర్లో ఓ అంటే ఫోర్ అండి ఓ అంటే ఫోర్ అగైన్ ఓ అంటే ఫోర్ కే కాన్సనెంట్ కాబట్టి లెవెన్ అది బైఫర్గేషన్ ఏ లెటర్కి ఏ నెంబర్ బైఫర్గేషన్ అది సో వవెల్స్కి ఏమో ఏఈఐఓయు అనే ఫైవ్ వెవల్స్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ ఇచ్చుకున్నాడు రిమైనింగ్ కాన్సంటర్స్కి మాత్రం వాటి యొక్క ఒరిజినల్ వ్యాల్యూని ప్రజెంట్ చేస్తున్నాడు అదేవిధంగా ఈక్వేషన్ అన్నాడు ఈ అంటే ఫైవ్ అంటే రియల్గా అంటే ఈ అంటే వవల్ టూ అనమాట టూ రావాలా దెన్ క్యూ అంటే సెవెంటీన్ యూ అంటే మళ్ళా వవల్ ఒవల్ కాబట్టి ఫైవ్ యాక్చువల్గా దెన్ ఏ అంటే వన్ దెన్ టీ అంటే ట్వంటీ ట్వంటీ దెన్ ఏంటంటే ఐ అంటే ఇదిగోండి ఐ అంటే త్రీ త్రీ నెక్స్ట్ వచ్చేది అంటే సో ఓ అంటే మళ్ళీ ఓబెల్ కాబట్టి ఫోర్ దెన్ అగైన్ ఎన్ అంటే ఫోర్టీన్ ఓకేనా అది లాజిక్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫుట్బాల్ అన్నాడు రియల్గా ఎఫ్ కరెస్పాండింగ్ సిక్స్ అండి ఓ కరెస్పాండింగ్ ఓబెల్ కాబట్టి చూడండి ఓ కరెస్పాండింగ్ వాల్యూ ఫోర్ 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 టీ కరెస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు రియల్గా ట్వంటీ దెన్ బి కరెస్పాండింగ్ గా కాన్సన్ట్రేట్ కాబట్టి టూ దెన్ ఏ కరెస్పాండింగ్ ఓబెల్ లో వన్ ఎల్ కరెస్పాండింగ్ కాన్సన్ట్ కాబట్టి ట్వల్వ్ ట్వల్వ్ ఇది మన ఆన్సర్ సిక్స్ డబల్ ఫోర్ టూ జీరో సో టూ వన్ ట్వల్ ట్వల్వ్ ఆన్సర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటా ఒకసారి సిక్స్ డబల్ ఫోర్ టూ జీరో నెక్స్ట్ ఏంటంటే ట్వంటీ వన్ ఉండాలి టూ జీరో టూ టూ జీరో టూ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి మనకేంటే ట్వంటీ వన్ సో దెన్ ఏంటంటే మనకి రావాలి యాక్చువల్ అన్నమాట ఓకేనా సో సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ టూ జీరో టూ సిక్స్ డబల్ ఫోర్ టూ జీరో టూ దెన్ ఏంటంటే డబల్ వన్ సో టూ వన్ టూ ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ నథింగ్ బట్ ఏంటే వర్బల్స్కేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆర్డర్ రిమైనింగ్ కాన్సనెంట్స్ ఏమో ఒక రియల్ వ్యాల్యూ ప్రజెంట్ చేస్తున్నాడు అది లాజిక్ మాత్రమే అని హిడన్ లాజిక్ జాగ్రత్తగా సో నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ జనరల్ గా రోజు పేపర్లో డిస్నరీ ఆర్డర్ చేస్తుంటాం కానీ ఇక్కడ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఓకే చదువుతానండి ప్యూపా డెత్ లార్వా బటర్ఫ్లై ఎగ్ నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను వింటారు యాక్చువల్గా రియల్గా ఆర్డర్ అయిన తర్వాత మనం ప్రజెంట్ చేద్దాము సో ఆడిచ్చిన ఐదు పదాలు మనం చదివితే ఫైనల్గా ఏంటంటే అల్టిమేట్గా మనకి ఫైనల్గా చివరి దశ చివరి దశ ఏమవుతుందండి యాక్చువల్గా డెత్ అవుతుంది అవునా కాదా సో ఈ డెత్ అనే పదం ఏంటంటే మనకి ఇచ్చిన ఆర్డర్లో లాస్ట్ ఉండాలి అంటే టూ అనే వర్డ్ లాస్ట్లో ఉండాలి టూ అనే వర్డ్ లాస్ట్లో ఉన్న ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు ఎస్ మన ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఇప్పుడు చెక్ చేస్తాను ఆర్డర్ ఫస్ట్ ఎగ్ వెరీ గుడ్ తర్వాత లార్వా తర్వాత ప్యూపా తర్వాత రియల్గా ప్యూపా తర్వాత సో ఇంకోటి కూడా ఉందండి యాక్చువల్గా స్టేజ్ ఉంటే మాత్రం యాక్చువల్గా క్యాటర్ పిల్లర్ తర్వాత బటర్ఫ్లై కానీ అక్కడ లేదు కాబట్టి మనం ఏంటంటే నెక్స్ట్ బటర్ఫ్లై నెక్స్ట్ ఏంటంటే సో డెత్ సో ఓకేనా ఇది మన ఆన్సర్ యాక్చువల్గా ఓకే ఎప్పుడైనా కానీ ఆప్షన్లో ఒక్కోసారి మీనింగ్ఫుల్ ఆర్డర్ ఒకవేళ మీరు సో అరేంజ్ చేయలేకపోయినా ఇచ్చిన ఆప్షన్స్లో అవకాశం ఉంటే ఎలిమినేషన్ అప్లై చేసి దాని ప్రకారం కూడా మనం ఆన్సర్ పికప్ చేయొచ్చు ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్కి అండి ఎప్పుడైనా కానీ నెంబర్కి నెంబర్కి మధ్య డిఫరెన్స్ అనేది నార్మల్గా నడుస్తూ ఉంటే మీరు డిఫరెన్స్లు అప్రోచ్ అవ్వండి నెంబర్కే నెంబర్కి మధ్య ఆ ఇంటర్వెల్ కొంచెం ఇర్రెగ్యులర్గా పెరిగితే మల్టిపుల్ అప్రోచ్ కాండి ఆల్ ఆఫ్ సడన్ కానీ డౌన్ అవుతా ఉంటే డీజిబుల్ అప్లై చేయండి సో ప్రాబ్లం డిఫరెన్స్ మోడలా ప్రాబ్లం మల్టిపుల్ మోడలా ప్రాబ్లం డీజిల్ మోడలా ఈ మూడు మోడల్సే మనకి ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఫేస్ అవుతూ ఉంటే చెక్ చేస్తారండి సో చూడండి సిక్స్ కామా సెవెన్ కామా లెవెన్ కామా ట్వంటీ కామా డాష్ డిఫరెన్స్ వన్ డిఫరెన్స్ ఫోర్ డిఫరెన్స్ నైన్ ఏంటండి నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ దెన్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అవర్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఔషన్ అవర్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సో దిస్ ఈజ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి సన్ఫ్లవర్ ఈస్ రిలేటెడ్ టు ఎల్లో రియల్గా సన్ఫ్లవర్ యొక్క కలర్ ఏ కాంబినేషన్ ఉంటుందో ఆ కాంబినేషన్ అంత ఇంకేమి లేదు సన్ఫ్లవర్ బిలాంగ్స్ టు ఎల్లో కలర్ అయితే వేర్ యాజ బ్లడ్ ఈజ్ సో కాంబినేషన్ అంటే రెడ్ కలర్ సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ జస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట బ్లడ్ అనేది ఏ కలర్ లో ఉంటది సన్ఫ్లవర్ ఏ కలర్ లో ఉంటుంది సన్ఫ్లవర్ ఎల్లో కలర్ బ్లడ్ అనేది రెడ్ కలర్ ఓకేనా రెడ్ ఫార్టీ సిక్స్ దిస్ ఈజ్ ఎంబోయిడ ఫిగర్ హార్డెన్ ఫిగర్ ఆ క్వశ్చన్ లో ఇచ్చిన సో డయాగ్రాము ఆప్షన్ లో ఏ డయాగ్రామ్ హైడ్ అయిందో కనుక్కోమన్నాడు ఓకే చెక్ చేద్దానండి సపోజ్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను చూడండి ఎస్ క్వశ్చన్ ఫిగర్ లో ఇచ్చిన డయాగ్రాము యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న ఆ జిగ్ ఫిగర్ లో మనకు ఏంటంటే హైడ్ అయింది సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్ రివైనింగ్ ఇంకే మన ఆన్సర్స్ కాదండి ఓకేనా నెక్స్ట్ ఓకే దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ సర్క్యులర్ పేపర్ తీసుకున్నాడండి దాన్ని సబ్ ఫస్ట్ హాఫ్కు ఫోల్డ్ చేసాడండి ఆ హాఫ్ని మళ్ళీ ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేశాడండి అంటే టోటల్గా వన్ ఫోర్త్ ఫోల్డ్ చేశాడు అంటే వన్ ఫోర్త్ పార్ట్లో ఫైనల్గా మనకి సో చూడండి అలా డయాగ్రామ్ వచ్చిందంటే రిమైనింగ్ త్రీ ఫోర్త్లో కూడా ఇలాగే రావాలండి డయాగ్రామ్ ఇలాగే రావాలి డయాగ్రామ్ ఇలాగే రావాలి రిమైనింగ్ త్రీ ఫోర్త్లో కూడా ఇలాగే రావాలి ఇలాగే రావాలి ఇలాంటి ఆన్సర్ ఎక్కడుంది ఎస్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్ని కోన్సులు లోపలికే ప్రజెంట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ దిస్ ఈజ్ నెంబర్ ఆర్ట్ మ్యాన్ అవుట్ అండి ఇచ్చిన ఫోర్ నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ మూడు నెంబర్లు అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే అందులో ఒక్క డిఫరెంట్గా ఉంటుంది అంటే లాజిక్స్ కూడా నేను ప్రీవియస్ పేపర్లో మీకు చెప్పాను ఈవెన్ నెంబర్ లాజిక్ ఆర్డ్ నెంబర్ లాజిక్ ప్రైమ్ నెంబర్ లాజిక్ స్క్వేర్ నెంబర్ లాజిక్ క్యూబ్ నెంబర్ లాజిక్ లేకపోతే మల్టిపుల్ ఆలో సో డివిజన్ ఫ్యాక్టర్స్ ద డిజిట్స్ లాజికా లేదా ఇంకేదైనా కామన్ సెన్స్ లాజికా లేదా మిస్లేనియస్ సో మెనీ రీజన్స్ అండ్ సో మెనీ సో కాంబినేషన్స్ ఓకే చెక్ చేద్దానండి సైట్ యూజిబిలిటీ సైట్ యూజిబిలిటీలో ఆల్ ఆర్ ఆర్డ్ నెంబర్స్ బేసికల్గా బట్ వేర్యాజ్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్

ప్లస్ అనే దానికి ప్లస్ అనే సింబల్కి ఆపోజిట్ ఏమొస్తుంది కనుక్కోమన్నాడు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ అనేది ఎక్కడెక్కడ ఉందో టార్గెట్ చేసినా దాని యొక్క అడ్జస్టెంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఆపోజిట్ రావు ఆపోజిట్లో వచ్చే ఎలిమెంట్స్ అడ్జాస్టెంట్ రావు అది ఒకటి గమనించుకోండి ఎప్పుడైనా కానీ ఏంటంటే సో డైస్లో ఏంటంటే సో త్రీ డైమెన్షనల్ ఫిగర్ కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ సపోజ్ మనకు ప్లస్ ఇచ్చాడు దానికి ఆపోజిట్ డాలర్ రాకూడదు ఎట్ ది రేట్ ఆఫ్ కాకూడదు అంటే ప్లస్కి డాలరు మన ఆన్సర్ కాదు ఎట్ ది రేట్ ఆఫ్ మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ ఎలిమినేషన్ అంటే చూడండి బేసికల్ గా చూడంగానేది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్ సరే ఈ రెండు చెక్ చేద్దాం ఈ రెండి చెక్ చేద్దాం ఈ రెండిలో కామన్ ఏముందండి ఉందండి కామన్ హ్యాష్ ఉంది చూడండి హ్యాష్ ఉంది అంటే ఆ హ్యాష్కి కి కామన్ చూడండి కామన్ సో ఇక్కడ డాలరు ఆపోజిట్ కాదు ఎట్ ది రేట్ ఆఫ్ ఆపోజిట్ కాదు ఎందుకంటే అడ్జాస్టెంట్ ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావు ఆపోజిట్ లో వచ్చే ఎలిమెంట్ అడ్జాస్టెంట్ కనిపించవు ఓకేనా కాబట్టి ఆ రెండు కాదు దెన్ హ్యాష్కి ఇక్కడ ఎండ్ ఉంది ఇక్కడ సర్కిల్ ఉంది ఈ రెండు కూడా మన ఆన్సర్ కాదు అంటే ఈ రెండు కానప్పుడు ఇంకా రిమైనింగ్ ఏం కావాలండి యాక్చువల్గా హ్యాష్కి ఆ నాలుగు కానప్పుడు ఇంకా రిమైనింగ్ ఏం కావాలి రెస్ట్ ఆఫ్ ది పార్ట్ ప్లస్ కాబట్టి సో దీనికి ప్లస్కి ఆపోజిట్ హ్యాష్ అయితే హ్యాష్కి ఆపోజిట్ ప్లస్ కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఇలా ఉన్న లో మూడు డయాగ్రామ్స్ అయినా టూ డయాగ్రామ్స్ అయినా కానీ కామన్గా ఉన్న ని బేస్ చేసుకొని దానికి సైడ్ ఉన్న వచ్చే ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయండి రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్ అవుతుందండి ఓకేనా నెక్స్ట్ ఓకే దిస్ ఈజు నాన్ నర్బల్ రీజనింగ్ లో సిరీస్ మోడల్ అండి అంటే వన్ టూ త్రీ ఫోర్ మధ్య సీక్వెన్స్ ఒక పర్ఫెక్ట్ ఒక ప్రాపర్ లాజిక్ డెవలప్ అవుతా అండి దాని ప్రకారం నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్ గా చెప్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ రైట్ సైడ్ ఫైవ్ లైన్స్ టాప్ సైడ్ సో ఫోర్ లైన్స్ లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ బాటమ్ సైడ్ టూ లైన్స్ అంటే ఒకసారి మళ్ళీ చూడండి రైట్ సైడ్ టాప్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాటమ్ సైడ్ నెక్స్ట్ ఈసారి మన ఆన్సర్లో రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ వన్ లైన్ ఉండాలి ఎందుకంటే ఫైవ్ లైన్స్ ఫోర్ లైన్స్ చూడండి ఫైవ్ లైన్స్ ఫోర్ లైన్స్ త్రీ లైన్స్ టూ లైన్స్ మన ఆన్సర్లో వన్ లైన్ రావాలి వన్ లైన్ కూడా డయాగ్రామ్ టచ్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉండాలి ఇండివిజువల్గా ఉండాలి ఇండిపెండెంట్ గా ఒక వన్ లైన్ ఉండదు రైట్ సైడ్ ఇది మన ఆన్సర్ కాదు ఇది మన ఆన్సర్ కాదు లెఫ్ట్ సైడ్ ఉంది ఎస్ ఇదే మన ఆన్సర్ రైట్ సైడ్ వన్ లైన్ ఉండాలా డయాగ్రామ్ టచ్ కాకూడదు టోటల్ ఏమి లేదు టోటల్ డయాగ్రామ్ ఏంటంటే నైంటీ యాంటీ క్లాక్ వైజ్ నైంటీ యాంటీ క్లాక్ వైజ్ నైన్టీ యాంటీ క్లాక్ వైజ్ నైంటీ యాంటీ క్లాక్ దొరుకుతాం డర్సాలంతేం లేదు అదంతా కూడా చెక్ చేయకుండా మనం ఒక లైన్స్ని కౌంట్ చేసినా కానీ రైట్ సైడ్ మనకి ఏంటంటే వన్ లైనే ఉండాలా అది కూడా ఇండిపెండెంట్గా ఉండాలా ఉన్న డయాగ్రామ్ క్లోజ్ లో టోటల్ డయాగ్రామ్కి టచ్ కాకూడదు ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది ఎస్ థర్డ్ ఆప్షన్ ఒక ఆన్సర్ ఓకేనండి ఓకే థ్యాంక్ యూ